వాళ్ళు గనక ఎంత డబ్బు అయితే ఒప్పుకుని అడ్వైజరీ కమిటీస్ వాటిలో ఒప్పుకున్నారో అంత డబ్బు మేము ఇస్తాము మీరు కట్టండి అంటే జగన్మోహన్ రెడ్డి గనక అంత ఇవ్వక్కర్లేదండి చంద్రబాబు నాయుడు అన్నీ కూడా పెంచి చూపించాడు మీరు 50,000 అవసరం లేదు 42,000 కోట్లు ఇవ్వండి పూర్తి చేస్తాను అన్నాడు అనుకోండి శబాష్ అది కరెక్ట్ అది రివర్స్ టెండరింగ్ అంటే ఇది కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇది అది అప్పుడు వాళ్ళు కూడా ఇవ్వక తప్పదు లేదు మీరే చెప్తున్నారు కదా దగ్గరుండి మీ పీపీఏ ఉంది మేము ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ పార్ట్ మీరే తీసుకోండి పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు వెళ్ళి ఏం తాపీలట్టు కట్టరు వాళ్ళు ఏం రాడ్డు బెండింగ్ చేయరు చేసేది మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తే ఏంటి వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేస్తే ఏంటి వీళ్ళు వచ్చి చేస్తే ఏంటి కృష్ణారెడ్డి కడుతున్నాడు మీరే వచ్చి చేయించండి అయ్యా మీరే డబ్బులు ఇవ్వండి మాకేంటి సంబంధం మాకు ఎందుకు ఇది అని చెప్పాలి అది వెంటనే చెప్తాడు అనుకున్నాను ఎందుకంటే ఆయన పాదయాత్రలో గుర్తుందిగా ప్రతి చోట చెప్పేవాడు ఎందుకు తీసుకున్నారు మీరు కమిషన్ల కోసం తీసుకున్నారని ఈవేళ మరి వెంటనే ఈయన ఉంచుకున్నాడు పోలేమి ఉంచుకుని రేటు తగ్గించి కడతాడేమో అనుకుంటాడు అసలు ఎవరంటుంటే ఏమన్నా మనకి ఏమన్నా దానం ఇస్తున్నారా మనం ఏమన్నా దేహి అంటున్నావా ఆ రోజు ఇది పెట్టి కంప్లీట్ తుడుతున్నాం అనేటువంటి పద్ధతిలో ఇంత సన్నాసం అని అనుకోలేదు వాళ్ళు ఇది అయిపోగానే పార్లమెంట్ అయిపోగానే మొత్తం మర్చిపోతారా నోరు మూసుకుపోతారు అందరం ఇంకా మళ్ళీ ఈ పార్లమెంట్లో గొడవ ఎత్తరు అని వాళ్ళు అనుకుని ఉండరు లేకపోతే ఇవే ఇవ్వరు మనం ఇంత సన్నాసం అన్న సంగతి తర్వాత తెలిసింది మనకి వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసి ఏంటి ఇండి చేసేది 23 నెగ్గారు 22 మంది నెగ్గారు వచ్చారు కూర్చున్నారు ఏంటి చేశారు మీటర్లు ఎడతామన్నారు ఎస్ పెట్టండి సార్ అన్నాం రైతు బిల్లు అన్నారు పెట్టండి సార్ మీరు ఏం చెప్తే అది ఓకే అంటున్నాం పోనీ అన్నిటికీ ఓకే అంటున్నాడు పోలవరమే పెట్టుకున్నాడేమో జగన్ వీళ్ళతో మనం గొడవ ఎందుకు గొడవ లేకుండా ఉంటే పోలవరం పూర్తిగా కట్టేస్తారు అదే ఉద్దేశం అయి ఉంటుందని నేను అనుకున్నాను ఏదో ఉద్దేశం లేకుండా ఎందుకు అన్నిటికీ ఒప్పుకుంటాడు పక్కన కేసీఆర్ ఉన్నాడండి కేసీఆర్ మనకు తెలుసు కదా కేసీఆర్ ఏం పెద్ద ఆకాశంలో చూడిపట్ట మహాత్మా గాంధీ ఏం కాదుగా కేసీఆర్ ఎందుకు లెక్క చేయట్లేదు కేసీఆర్ అమిత్ షా వచ్చి నోటికి వచ్చినట్టుగా చెప్తున్నాడు అమిత్ షా తెలంగాణ నుంచి బయటికి వెళ్ళే లోపల క్షమాపణ చెప్పాడు ఏంటి మాట్లాడుతున్నాడు ఏంది వా ఏమనుకుంటున్నావు అని కేసీఆర్ ఎందుకు అనగలుగుతున్నాడు మనం ఎందుకు అనలేకపోతున్నాం పోనీ అత్తీసేయండి శివసేన వాళ్ళ చేసినంత క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైనా ఉంటారా ఆ పార్టీ ఎలాంటిది నరుకుతారు పట్టుకుని అందరూ కార్యకర్తలందరి మీద కేసులు ఉంటాయి అంటే లంచాల కేసులు ఉండవు క్రిమినల్ కేసులు ఉంటాయి శివసేన వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ నీకు ఇవ్వంలే అని థ్రెటనింగ్ ఇస్తే ఆ శివసేన లీడర్ అంటాడు నేనేమి హర్యానా వాడిని కాదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వంటే బెదరటానికి నువ్వంటే ఏమైనా జడుస్తాననుకున్నావేమో హర్యానా కాదు ఇది మహారాష్ట్ర పిచ్చి పిచ్చి అసలైక అన్నాడు ఎలా అనగలిగాడు శివసేన అన్న పార్టీ పోనీ ఏదో మహాత్మా గాంధీ గారు స్థాపించిన పార్టీ అండి వాళ్ళు ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేయాలో అన్నీ చేస్తారు చేసిన వాళ్ళు డబ్బులు జోలికి వెళ్ళరు నెక్స్ట్ దొరకరు వాళ్ళు ఎందుకు ఆ వాళ్ళు అనగలిగితే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు సీఎంలే కదా ఆ సీఎంలు అనగలిగినప్పుడు అక్కడ ఢిల్లీలో ఈయన ఇక్కడ కూర్చుంటే పక్కన 4 అడుగుల దూరంలో కేజ్రీవాల్ కూర్చుని ఉంటాడు ప్రతి దారికి దా అని చెప్పి తొడగొడుతున్నాడు కేజ్రీవాల్ని ఏమైనా పేకగలిగారా ఇంత ఒక అంగుళం కలపగలిగారా ఎందుకు మనం భయపడాలి పాయింట్ ఉన్నప్పుడు నువ్వు పాయింట్ లేకుండా ఓకే నువ్వు నాకు రాజీ ద్వారంలో వెళ్దాం అనుకుంటున్నాను కేంద్రంతో సత్సంబంధాలు ఉండటం మంచిది అని అనుకున్నావు ఎస్ ఖచ్చితంగా రాజీ ద్వారంలోనే వెళ్ళు రాజీ ధోరణి సరెండర్ అయిపోవటం కాదు సంధి సరెండర్ అయిపోవటానికి కాదు ఎప్పుడు సంధి అనేది విన్ విన్ సిచ్యువేషన్లో జరగాలి నువ్వు విన్నావా నేను విన్నావా నేను సరెండర్ అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డికి చాలా భవిష్యత్తు ఉంది ఇంకా వయసు ఉంది అతనికి 30 ఏళ్ళు సీఎం చేయాలనే కోరిక ఉంది పోలవరమే చేయలేకపోతే పోలవరం దగ్గరే ఒప్పుకోలేకపోతే వాళ్ళని ఒప్పించలేకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచన చేయాలి ఆలోచన చేయమని కోరడానికే ఈవేళ ప్రెస్ మీట్ పెట్టాను దసరా అవగానే వస్తాను ఇప్పుడు వేద్దాం అనుకున్నాను నన్ను వేసి మీకు చెప్దాం అనుకున్నాను అసలు అందుకే 3 రోజులు ఆగాను లేకపోతే సోమవారమే ప్రెస్ మీట్ పెట్టాలి అయితే వాళ్ళు ఏమన్నారంటే సెలవుల్లో ఉందండి ఇప్పుడు కోర్టు సెలవులు అయిపోయాక ఎదురుగానండి అన్న ఇంకా అది ఇంప్లీడింగ్ పిటిషను వాళ్ళు ఒప్పుకోవాలి ఆల్రెడీ ఒక పిల్లు ఉంది ఆ పిల్లలో ఇంకో పిల్ల
నేను చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులో వేసినప్పుడు అవతల ప్లేడర్ ఆయన వచ్చాడు ఢిల్లీ నుంచి సిద్ధార్థ లోదర్ అని మామూలు గంటకు 5 లక్షలు ఎంత పుచ్చుకుంటాడు ఆయన వచ్చాడు గాడు ఇతన్ని ఎలా ఏంటి ఆలోచన ఇదే ఒక పిల్లు ఈ పిల్లలో మళ్ళీ ఇంకో పిల్ల ఎంతమంది పిల్లలండి వెళ్ళి అతన్ని మీడియా ముందు మాట్లాడుకోమనండి అతని పని మీడియాలో మాట్లాడడం ఇక్కడ కాదు అని చాలా అటకారంగా మాట్లాడాడు అయిపోయిందిరా అనుకున్నాను కేసు ఆయన ఎవడో సలీల్ చౌదరి గారిని జడ్జి గారు కూర్చున్నాడు పైన ఆయన అది ఇవ్వాలా వద్దా అన్నది నేను నిర్ణయం చేయాలి నువ్వు కాదు కూర్చోండి నేను ఇస్తున్నాను అన్నాడు జడ్జి ఇష్టం ఇచ్చాడు గంట టైం ఇచ్చాడు నాకు గంట టైంది సబ్జెక్టే లేదు 45 నిమిషాలు చెప్పి కూర్చుంటుంటే అదేంటి మీరు గంట అడిగారు ఇంకా 15 నిమిషాలు ఉంది ఏదో ఒకటి చెప్పండి అన్నాడు విన్నాడు విని మనకు అనుకూలంగా ఇవ్వకపోవచ్చు ఆర్డర్ ముందు విన్నాడు రేపు వింటాడేమో జడ్జి మూడు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పడం ఎందుకు చెప్తున్నాడు కదా ఆల్రెడీ అని అనుకున్నారనుకో పిల్లో పిల్ల ఏంటనొచ్చు అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అసలు నెలలలో వేయకపోతే గవర్నమెంట్ మీద యాక్షన్ ఎలా తీసుకోవాలి సుప్రీంకోర్టు రూల్స్ అన్నీ తెప్పించాను మన దేశాయ్ గారు అదే పని మీద ఉన్నాడు తీసుకు మొత్తం అంతా దస్త్రం అంతా తిరగేస్తున్నాడు చూద్దాం చూద్దాం మరి ఎవడో చేయకపోతే మనమన్నా చేయాలి కదా ఇదిగో మనకి ఇది ఒకటి ఉండిపోయింది ఈ కేసు ఎప్పుడైతే పార్లమెంట్లో నోటీస్ ఇస్తారో నేను చాలామంది జగన్మోహన్ మొన్న ప్రెస్ మీట్ కూడా తెలుగుదేశం వాళ్ళు తిట్టేస్తాను నాకు అర్థం అవ్వలేదు మన ప్రెస్ మీట్లో రెండు కేసులు టెలికాస్ట్ చేయమన్నాం తెలుగుదేశం వాళ్ళు తిట్టేస్తారు ఏంటంటే వీడు జగన్కి చెంచా వాడు ఏం చెప్తే అదే చేస్తాడు వాడు పేమెంట్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు నేను చెప్తున్నాడు కదా జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కేసు విషయంలో ఎప్పుడైతే పార్లమెంట్లో నోటీస్ ఇవ్వడానికే మీకు దమ్ము లేదో మిమ్మల్ని సపోర్ట్ ఎందుకు చేస్తానే నేను ఒక నోటీస్ ఇవ్వడానికి మీకు దమ్ము లేదు నేను అడిగిందంటే అక్కడ మీకు నోటీస్ అడ్మిట్ అవుతుందా లేదా వేరే విషయం ఓహో ఆంధ్రాలో కూడా ఎవడో ఒకడు నోటీస్ ఇస్తాడనమాట అని తెలిసేలా చేయండి రా బాబు తలుపులు వేసి జల్ల కొట్టి బయటికి పంపించేస్తే మళ్ళీ వరుసగా గొర్రెల్లో లోపల వెళ్ళి కూర్చోవలసిన దుస్థితి ఎందుకు ఒకసారి అడగండి ఏమన్నా ఆ రోజు ఏం జరిగిందండి చా కూర్చోవాలన్నాడు అనుకో కొన్ని కూర్చోండి ఏం చేస్తావా కొడతాడేమో అని అసలు అడగటానికే మనకు లేకపోతే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఆ రోజున ఆయన అడుగుతానని అడగకుండా ఆయనకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి పార్టీని అడిగాను ఆవేళ మేము ఎల్లుండి రాజీనామా చేసేస్తున్నాం అన్నారు వాళ్ళు ఈవేళ వాళ్ళు వచ్చారు వాళ్ళు అడగట్లా జగన్మోహన్ రెడ్డికి వెంటనే లెటర్ రాశాను ఆ లెటర్ మీకు ఇచ్చాను ఒకసారి క్వశ్చన్ పెట్టండి 5 రకాలు తయారు చేసి పంపించాను ఊరికే నేను క్వశ్చన్ పెట్టాను అన్నాను కదా క్వశ్చన్ ఎలా పెట్టాలి షార్ట్ సొల్యూషన్ డిస్కషన్కి ఎలా రాయాలి 0 ఓవర్లో ఎలా రాయాలి అన్నీ తయారు చేసి పంపించాను దీని మీద ఎంపీ సంతకం పెట్టించి పెట్టించాను చాలు ఇందులో ఏదో ఒకటి అడ్మిట్ అవుతుంది ఏమి లేదు మనం అడుగుతున్నది ఆ మోడీ గారు అన్నది నిజమా కాదా అని మోడీ గారు అన్నాడు ఆంధ్రాన్ని జల్లగొట్టాడు కాదా ఇదని అవును మమ్మల్ని జల్లగొట్టిన మాట నిజమా ప్రధానమంత్రి గారే అంటున్నారు కదా అని అడగమంటే అడగడానికి భయం వెళ్ళకి అమిత్ షా గారు అన్నాడు ఓ ఇదే ఆంధ్ర అనుకోకు అని గులాం నబీతోటి ఇదే ఆంధ్ర కేసు అనుకోకు ఇష్టం వచ్చినట్టు చేసి పంపించేయడానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం అసలు ఆ రోజున వీళ్ళ సపోర్ట్తోటే ఈ బిల్లు పాస్ అయిందన్న విషయం అడగడానికి కూడా లేదు వీళ్ళకి ఆ రోజున మీరు సపోర్ట్ చేయకపోతే అసలు బిల్లు పాస్ అవుతుందా ఏమో మన రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు గురించి 2015 నుంచి మొత్తం ఎక్స్క్లూజివ్గా పోలవరం ప్రాజెక్టు విషయం మాత్రమే 27 సార్లు మాట్లాడాం 27 ప్రెస్ మీట్ చివరికి మీ అందరికీ కూడా పోలవరమేనా ఇంకేం లేదా అన్నట్టుగా మీరు అల్లుబాబీని ఏమన్నా ఆ సబ్జెక్టేనా ఇంకేమైనా వేరేవి కూడా చెప్తారా అని అడిగే పరిస్థితికి వచ్చేసింది